హలో అండి ఇవేస్ వచ్చిన తర్వాత అక్కడ హౌసెస్ ఎలా లీజ్ తీసుకుంటారు అక్కడ కమ్యూనిటీస్ ఎలా ఉంటాయని ఎవరికైనా డౌట్ ఉంటుంది కదండి అలాంటి వారి కోసం షేర్ చేస్తున్నాను అలాగే ఒక మెమరీగా ఉంటుందని నేను ఇలా షేర్ చేస్తున్నానండి మా ఫాదర్ మదర్ వాళ్ళు కూడా చూస్తారు కదా అందుకని షేర్ చేస్తున్నానండి మేము డైలీ టెన్ ఓ క్లాక్ అలా జిమ్కి వెళ్తానండి మా కిడ్స్ని తీసుకొని వెళ్తాను ఇక్కడ ఎలా ఉంటుంది అని మీతో షేర్ చేస్తానండి మా కిడ్స్ వెళ్తున్నారు కదా ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయండి ఇక్కడ రైట్ సైడే వాకింగ్ కూడా రైట్ సైడే వెళ్ళాలండి కమ్యూనిటీలో కార్స్ అలా వెళ్తూ ఉంటాయి కదండీ మనం రైట్ వేలోనే వెళ్ళాలి ఎక్కడైనా యుఎస్లో ఇక్కడంతా డ్రైవింగ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది కానీ రైట్ సైడ్ వెళ్తూ ఉంటారండి ఫ్రీ రైట్ ఉంటుంది ఇక్కడ ఇలానే మనం రైట్ సైడే వాక్ చేసుకుంటూ వెళ్ళాలి కారులో వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి డిస్టబెన్స్ ఉండదు కదండి మనకి వాళ్ళ వల్ల డిస్టర్బెన్స్ ఉండదు ఇలా కమ్యూనిటీలో ఇన్ సైడే మనం రోడ్డు క్రాస్ చేయాలనుకోండి ఇన్ కేస్ ఏమైనా కార్ వాళ్ళు వస్తున్నారంటే మన కోసం వెయిట్ చేస్తారండి చాలా డిస్టెన్స్లో వెయిట్ చేస్తారు ఇక్కడ పెడెస్ట్రియన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి రోడ్ క్రాస్ క్రాస్ చేసేటప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు మనం క్రాస్ చేసేయాలి మనం క్రాస్ చేసిన తర్వాతే వాళ్ళు వెళ్ళిపోతారండి మనకి ఇండియా నుండి వచ్చిన తర్వాత ఒక ఐడియా ఉండదు కదండి ఇక్కడ వాళ్ళకు ఒక ప్రాసెస్ అలవాటు ఉంటుంది మనం వెయిట్ చేస్తాము వారు వెళ్తారేమో అని కానీ రోడ్ క్రాస్ చేసే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారండి మనం వెళ్ళిపోవాలి నెక్స్ట్ వాళ్ళు వెళ్ళిపోతారు క్రాస్ చేసిన తర్వాత ఇక్కడ రూల్స్ అలా ఉంటాయండి నేను వచ్చిన తర్వాత నేను తెలుసుకున్నాను నేను తెలుసుకుని మీకు షేర్ చేస్తున్నానండి మేము జిమ్కి వెళ్తున్నామండి ఇలా రైట్ సైడే వెళ్ళిపోయి జిమ్కి వెళ్ళిపోతున్నాం అప్పుడు ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు కదా జిమ్కి వెళ్ళడానికి చాలా వేస్ ఉంటాయండి ఎవరు హౌస్ గేట్ సైడ్ వీలుగా ఉంటే అటు వెళ్ళిపోతూ ఉంటారు ఇలా వెళ్ళిపోతూ ఉన్నామండి ఈచ్ ఫ్లోర్కి ఫోర్ హౌసెస్ ఉంటాయండి త్రీ ఫ్లోర్స్ ఉంటాయి గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ చూసారండి ఇలా ఓపెన్ జిమ్లోకి వెళ్ళాలంటే పాస్వర్డ్ ఉండాలండి కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత పాస్వర్డ్స్ చెప్తారు ఆ పాస్వర్డ్ మనం తీసుకొని లోపలికి వెళ్తాము ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి స్మాల్వి మనకి ఏమన్నా పోస్ట్ వచ్చినా కానీ ఇక్కడ కొరియర్ వచ్చినా కానీ అందులో పెడతారండి అవి స్మాల్ లాకర్స్ లాగా బ్యాంక్లో లాకర్స్ ఎలా ఉంటాయి మీడియం సైజ్ అలా ఉంటాయండి ఇలా ఎంటర్ అయిన వెంటనే వాష్రూమ్స్ ఉంటాయండి ఇక్కడ జిమ్లో చాలా హైజినిక్ గా మెయింటైన్ చేస్తారండి మేముండే కమ్యూనిటీలో జిమ్ జిమ్ ఇలా ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఓపెన్ లో ఉంటుందండి ఎప్పుడు పబ్లిక్ ఎక్కువ ఉండరు అంటే ఎవరు వర్క్ షెడ్యూల్ ఉంటుంది కదండి ఎవరు వర్క్ ఫ్రీగా ఉన్నప్పుడు అప్పుడు వచ్చి చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు వస్తూ వెళ్తూ ఉంటారండి మార్నింగ్ మేము టెన్ ఆ టైంలో వెళ్తాం అప్పుడు పబ్లిక్ ఎక్కువే ఉండరు ఇక్కడ అందరూ ఇలా ప్రాసెస్ ఫాలో అవుతారండి వచ్చిన వెంటనే అక్కడ వెట్ ఇష్యూస్ ఉంటాయండి వాటితో క్లీన్ చేసుకుంటారు క్లీన్ చేసేసి వాళ్ళు వర్కౌట్స్ చేసుకుంటారండి వర్కౌట్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా క్లీన్ చేసేసి డస్ట్బిన్లో వేసేసి వెళ్తారండి ఆ ప్రాసెస్ నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ ఇన్ఫెక్షన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి ఇన్ఫెక్షన్స్ రాకుండా చాలా ప్రికాషన్స్ తీసుకుంటారు ఒకరు చేసిన వెంటనే టిష్యూతో క్లీన్ చేసేసి వెళ్ళిపోతారు మళ్ళీ మనం వర్కౌట్స్ స్టార్ట్ చేసేటప్పుడు టిష్యూస్తో క్లీన్ చేసుకొని స్టార్ట్ చేస్తామండి ఇక్కడ మనం ఎక్కడున్నా పాజిటివ్స్ ఓన్ చేసుకోవాలండి మా కిడ్స్ కిడ్స్ వెంటనే గ్రాస్పింగ్ చేస్తారండి వెంటనే ఏదైనా ఎలా యూస్ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలని మా బాబు వాళ్ళని నాకు చెప్తూ ఉంటారండి కొన్ని తెలియనివి అంటే కిడ్స్ అబ్జర్వేషన్ అంత ఉంటుందండి అందుకే ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను పాజిటివ్సే ఓన్ చేసుకోవాలి నెగిటివ్ని వదిలేసేయాలి అని అంటే మనం చెప్తూ ఉండాలండి వాళ్ళు వింటారా లేదా అంటే వింటారు కిడ్స్ విననట్టు మనకు అనిపిస్తారు కానీ వాళ్ళ బ్రెయిన్లో మనం చెప్తూ ఉండాలి మనం చెప్పడం మాత్రం స్టాప్ చేయకూడదు చెప్తూనే ఉండాలి అది ఏదో ఒక రోజు ఇలా మా మదర్ చెప్పేవారు కదా మేము ఇలా ఫాలో అవ్వాలి అని వాళ్ళకి తెలుస్తుందని నా ఒపీనియన్ అండి నా పర్సనల్ ఒపీనియన్ నేను చెప్తూనే ఉంటానండి కిడ్స్కి ఇక్కడ వర్కౌట్స్ ఎలా చేస్తారు అని జస్ట్ వీడియో తీసుకోవడం కోసం కిడ్స్ అలా వెళ్ళండి అని చెప్పానండి నేను నేను అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను కిడ్స్ని కేర్ఫుల్గా చూసుకుంటాను అక్కడే కూర్చు నేను వర్కౌట్స్ చేసుకునే వరకు మా కిడ్స్ని అక్కడ కూర్చోమని చెప్తాను జస్ట్ వీడియో కోసం నేను పక్కనే ఉండి ఇలా స్టెప్స్ ఉన్నాయి కదండీ నాకు చాలా డిఫరెంట్గా అనిపించాయి కిడ్స్ని అలా స్టార్ట్ చేయమని చెప్పాను అలా మనం వర్కౌట్స్ చేసుకోవాలంటే స్టెప్స్ అలా పెట్టుకొని చేసుకోవచ్చండి ఇక్కడ ఇక్కడ ఇవన్నీ వర్కౌట్స్ మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే సైక్లింగ్ చేసుకోవచ్చు ట్రెడ్మిల్ చేసుకోవచ్చు ఇవన్నీ వెయిట్స్ ఉంటాయండి డంబుల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ హైదరాబాద్లో ఉండేటప్పుడు జిమ్కు వెళ్ళే వెళ్ళేదాన్ని అండి నేను అప్పుడు మాస్టర్ చెప్పేవారు స్టార్టింగ్ వామప్స్ ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి అని అన్నీ చెప్పేవారు అవి ఇప్పుడు బాగా హెల్ప్ అయ్యే అయ్యాయండి నాకు నెక్స్ట్ ఇక్కడ ఓన్గా ఓన్గా చేసుకోవాలి కదా వర్కౌట్స్ దీని తర్వాత ఏం చేసుకోవాలని నేను ఓన్గా ఇక్కడ చేసుకుంటున్నానండి ఏదైనా నేర్చుకున్నది ఎప్పుడైనా వేస్ట్గా అయిపోదు ఏదైనా వినింది హెల్ప్ అవుతుంది అనిపించింది ఆ వర్కౌట్స్ ఎలా ప్రాసెస్ ఫాలో అవ్వాలి అవి ఎలా యూస్ చేయాలనేది ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు నేను చేసుకుంటానండి డైలీ ఒక వన్ అవర్ స్పెండ్ చేస్తాను ఇక్కడికి వచ్చి కిడ్స్తో వాళ్ళకి టైం పాస్ అవుతుంది కదండి ఇక్కడ యుఎస్లో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అండి వాళ్ళకి చాలా బోరింగ్గా అనిపిస్తుంది ఆగస్ట్ ట్వెల్త్ స్కూల్స్ ఓపెన్ చేస్తారు ఓపెన్ చే వన్స్ ఓపెన్ చేశాక చాలా బిజీ అయిపోతారు కదా ఇప్పుడు చాలా బోరింగ్గా అనిపిస్తుంది మా సుదీక్ష పాప వేదాష్ బేబీ అందరితో బాగా ఆడుకునేవారండి ఇప్పుడు ఒకసారిగా వచ్చేసేసరికి చాలా బాధగా అనిపిస్తుంది వేదాష్ బేబీతో నేను వన్ డే కూడా బా పాప బర్నప్పటి నుండి ఎప్పుడూ వదిలి ఉండలేదండి చాలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి పాపని చూడాలి అనిపిస్తుంది అలా అనిపించినప్పుడు కొంచెం ఫ్రీ అవ్వడానికి అలా అవుట్ సైడ్ కిడ్స్ని తీసుకొని వచ్చేస్తానండి ఇలా స్పెండ్ చేయొచ్చు ఇక్కడ మేము తీసుకున్నది రిసార్ట్ లాగా ఉంటుందండి కొంచెం వ్యూ బాగుంటుంది చూసారా కిడ్స్ బాబు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అండి బాబుకి అదే అందుకే చెప్తున్నాను అండి కిడ్స్కి చాలా గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది వెంటనే చెప్పేస్తారు బాబే నాకు ఇవి ఎలా చేయాలి అలా చేయాలి అని చెప్తూ ఉన్నాడు వీడియోలో కూడా మమ్మ నేను షేర్ చేస్తాను ఇవి ఎలా యూజ్ చేయాలో అని ఇక్కడ చాలా ఫాలో అవుతారండి ఏమైనా వర్కౌట్స్ చేసుకున్న వెంటనే వాటి ప్లేస్లో అవి పెట్టి చేస్తారండి చాలా హైజనిక్గా మెయింటైన్ చేస్తారు వర్కౌట్ చేసుకునేవారు కూడా ఎక్కడ అక్కడ రీప్లేస్ చే పెట్టేస్తారండి అది చాలా నాకు బాగా అనిపించింది అలా రిలాక్స్ కోసం అలా వస్తూ ఉంటారండి హాట్ వాటరు లెగ్స్ అలా పెట్టుకొని కూర్చోవచ్చు అందులో దిగేసి కొంచెం హాఫ్ అన్ అవర్ అలా రిలాక్స్ అయి వెళ్ళిపోతూ ఉంటారు ఎవరి టైమింగ్స్లో వాళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారండి కిడ్స్ ఇలా ఈ ఈ ఫెసిలిటీ కూడా ఉందండి అక్కడ చూసారా ట్యూబ్ కూడా పెట్టుంటారండి కిడ్స్ అలా దిగడానికి వాళ్ళకి సేఫ్ కోసం అలా పెట్టుంటారు కంటిన్యూ చూ కంటిన్యూ చేయండి వీడియో నేను జిమ్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఎలా ఉంటుంది అని నేను వీడియో తీసానండి అక్కడ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను కంటిన్యూగా చూడండి ఇక్కడ ఉండే స్పా రూల్స్ ఏంటి అన్నీ ఇక్కడ పెట్టేసి ఉంటారండి ఇక్కడ ఇక్కడ సెక్యూరిటీ ఉండరండి ఇక్కడ యూఎస్లో ఏదన్నా ప్రాబ్లం అయితే నైన్ వన్ వన్కి కాల్ చేయాలి అని చెప్తారు కానీ ఇక్కడ ఇక్కడ పోలీసెస్ చాలా అలర్ట్గా వెంటనే రెస్పాండ్ అయిపోతారంట అండి నైన్ వన్ వన్ కాల్ చేస్తే వితిన్ మినిట్స్లోనే వచ్చేస్తారంట అందుకని సెక్యూరిటీ ఉండరు అని చెప్తారు చాలా అంటే మొబైల్లో మనం బాబు వాళ్ళు మొబైల్ యూజ్ చేస్తూ నైన్ వన్ వన్కి ఎమర్జెన్సీ కాల్ వెళ్ళిపోతుందండి ఏదైనా సడన్గా వెళ్ళిపోతుంది మనం స్టాప్ చేయకపోతే వెంటనే రిటర్న్ కాల్ చేస్తారండి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఒకసారి నేను అలా చేస్తే చూసాను వెంటనే కాల్ చేస్తారా ఎన్ ఎనీ ప్రాబ్లం అని మన మన జీపీఎస్ మనం ఎక్కడున్న అనేది వెంటనే వాళ్ళకి లొకేషన్ వెళ్ళిపోతుంది అందుకే వితిన్ మినిట్స్లో వచ్చేస్తారంటండి ఇక్కడ ఉన్ ఇక్కడ ఏం వర్కౌట్స్ చేసుకుంటున్నా పూల్ వ్యూ ఉంటుందండి ఇటు సైడ్ అంతా ఎక్కడ సరౌండింగ్స్లో ఎక్కడున్నా కానీ వ్యూ పూల్ కనిపించేలాగా పెట్టారు లీజింగ్ ఆఫీస్లోనే అన్నీ ఇలా ఉంటాయండి జిమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్గా ఉంటుందండి ఎవరు వర్క్ ఫ్రీగా ఉన్నప్పుడు అప్పుడు వచ్చి చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు లీజింగ్ ఆఫీస్లోనే ఇది కూడా ఉంటుందండి లీజింగ్ మనం హౌస్ ఇక్కడ రెంట్కి తీసుకోవాలి అంటే లీజింగ్ తీసుకోవాలి అంటారు అండి ఇక్కడ మనం లీజింగ్ కంపల్సరీగా వన్ ఇయర్ తీసుకోవాలి మనం ఆల్రెడీ ఎక్కడ వన్ ఇయర్ తీసుకొని లేకుండా మనం ఫస్ట్ టైం ఇక్కడికి వస్తున్నాము అంటే వన్ మంత్ అడ్వాన్స్ ముందే పే చేయించుకుంటారండి మన ఇండియన్ రూపీస్లో వన్ ల్యాక్ ఫిఫ్టీ ముందే పే చేయాలి మనం రెంట్ మళ్ళీ రిటర్న్ మళ్ళీ ఎప్పుడు మనం హౌస్ ఖాళీ చేసి వెళ్తామో అప్పుడు రిటర్న్ ఇస్తారండి ఇదంతా లీజింగ్ ఆఫీస్ అండి ఇక్కడ నుండి కాఫీ బార్ ఉంటుంది వీడియో తీయడం కోసం ఇలా వచ్చానండి కాఫీ బార్ ఎలా ఉంటుంది ఇక్కడ చూపిస్తాను ఇలా లోపలికి ఎంటర్ అవుతామండి కాఫీ బార్లోకి ఇక్కడ వెండింగ్ మిషన్ ఉంటుంది అన్ని ఫ్లేవర్స్ పెట్టుంటారండి ఎవరికి కావాల్సిన ఫ్లేవర్ అలా తాగేసి వెళ్ళిపోతారు ఇంట్రెస్ట్ ఉన్నవారు వీడియో తీయడం కోసం అలా వచ్చానండి ఇక్కడ కమ్యూనిటీలో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయని ఎవరికైనా ఒక ఐడియా ఉంటుంది కదా అలాంటి వారి కోసం షేర్ చేస్తున్నాను ఇవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి ఇంట్రెస్ట్ ఉన్న వారు తాగుతారు మా కిడ్స్ నేను కాఫీ అలవాటు ఉండదండి మాకు మిల్కే తాగుతాము జస్ట్ వీడియో కోసం అలా చూపిస్తున్నాను అది ఎలా స్టార్ట్ చేయాలో కూడా వెంటనే కిడ్స్కి వెంటనే తెలిసిపోతుందండి వెంటనే గ్రాస్ప్ చేస్తారు కదా కిడ్స్ బాబు చూపిస్తున్నాడు ఎలా ఎలా చేయాలి అని ప్రాసెస్ అందులో ప్యాకెట్ అలా ఇన్సర్ట్ చేసేసి అందులో పెట్టేస్తే అలా వచ్చేస్తుందండి కాఫీ పెట్టిన వెంటనే ఫ్లేవర్ అయితే చాలా మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుందండి ఇంట్రెస్ట్ ఉన్నవారు కొంతమంది వెండింగ్ మిషన్లో తాగుతారండి ఇలా హాట్గా ఉన్నప్పుడు పట్టుకోవడానికి ఇలా పెట్ కార్డ్బోర్డ్ లాగా పెట్టేశారండి ఇక్కడ షుగర్ ఫ్రీ షుగర్ అన్నీ ఉంటాయండి తాగే వాళ్ళకి ఇలా ట్యాప్ ఎలా ఓపెన్ చేస్తే ఇక్కడ వాటర్ ఎలా వస్తాయని చూపిస్తున్నాడండి బ్యాక్ సైడ్ కనాలి డిఫరెంట్గా మనకు ఫోర్స్ ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు ఇందులో డిస్పెన్సర్ లాగా అందులో సోప్ ఉంటుందండి మనం హ్యాండ్ వాష్ చేసుకోవడానికి టిష్యూస్ ఇలా పెట్టేసి ఉంటారు టిష్యూ కల్చర్ ఎక్కువ ఉంటుందండి ఇక్కడ టిష్యూస్ పెట్టేసి ఉంటారు ఎక్కడికక్కడ చూసారండి మా కిడ్స్ అవుట్ సైడ్కి వచ్చిన ఎక్కడికి వచ్చినా హ్యాండ్లో ఒక టాయ్ ఉండాలి ఆడుకోవడానికి అది ఆడుకోవడం హౌస్లోనే ఆడుకోవచ్చు కదా నాన్న అంటే వాళ్ళకి అది ఒక సరదా అండి అవుట్ సైడ్కి వచ్చేటప్పుడు కూడా హ్యాండ్లో స్లీపింగ్ టైంలో కూడా ఒక కార్ ఉండాలి కూర్చొని ఆడుకుంటున్నారండి కొంచెంసేపు అలా స్పెండ్ చేసి వెళ్ళిపోతామండి హౌస్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా అంటే ఏసీ ప్రాబ్లమ్ ట్యాప్స్ ఏమైనా కిచెన్లో డిష్ వాషర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఏమైనా వస్తే వారే వచ్చి వితిన్ మనం మెయిల్ చేస్తే వితిన్ ఫైవ్ మినిట్స్లో వచ్చి ప్రాబ్లమ్ రిజాల్వ్ చేస్తారండి మన వల్ల ప్రాపర్టీ ఏమైనా లాస్ అయితే మన చేత మొత్తం పే చేయించుకుంటారు ఇక్కడ రూల్స్ అలా ఉంటాయండి చూసారండి ఇక్కడ నుండి పూల్కి వెళ్తున్నాము పూలు ఎలా ఉంటుంది అని షేర్ చేస్తానండి ఇక్కడ ఈ కమ్యూనిటీలో పూల్ చాలా పెద్దదిగా ఉంటుందండి ఇటు సైడ్ వెళ్తే ఇక్కడ ల్యాండ్రీ రూమ్ ఉంటుంది ఆల్రెడీ నేను షేర్ చేశానండి ల్యాండ్రీ రూమ్ ఎలా ఉంటుంది ఇక్కడ వాషింగ్ మిషన్ ఎలా యూజ్ చేస్తారు అవి షేర్ చేశాను అందులో చూడ చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇలా ఓపెన్ చేసుకొని వెళ్ళిపోవడం అండి లోపలికి మనం ఎంటర్ అవ్వాలంటే పాస్వర్డ్స్ ఉండాలండి ఇందులోకి లోపల లోపల ఇలా వెళ్ళిపోవచ్చు పూలు చాలా ఈ కమ్యూనిటీలో చాలా పెద్దదిగా ఉంటుందండి పూలు బాగా మెయింటైన్ చేస్తారు కానీ పబ్లిక్ ఎక్కువ ఉంటారండి ఎక్కువ పబ్లిక్ ఉంటే ఎలాగూ యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువ మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలి మార్నింగ్ టెన్ టు నైట్ టెన్ వరకు ఓపెన్లోనే ఉంటుందండి మండే ఒక్కటి క్లోజ్ చేస్తారు పూలు సమ్మర్ ఇక్కడ ఇక్కడ వాళ్ళ కల్చర్ ఎక్కువ వచ్చి స్పెండ్ చేస్తారండి అమెరికన్స్ కల్చర్ మెక్సికో వాళ్ళు అందరూ ఇక్కడ ఉంటారండి వాళ్ళ వారందరూ ఫ్యామిలీస్తో వచ్చి అలా స్పెండ్ చేస్తూ ఉంటారండి మే ట్యూస్డే టు సాటర్డే సండే ఫుల్ పబ్లిక్ ఉంటారండి సాటర్డే కిడ్స్ని అలా సరదాగా ఈవినింగ్ తీసుకొస్తానండి పూల్లో దిగి ఎంజాయ్ చేస్తారు ఎవరైనా అమెరికా వచ్చేవారు ఇక్కడికి వచ్చేవారు వచ్చేటప్పుడు స్విమ్మింగ్ సూట్స్ తెచ్చుకోండి కిడ్స్కి కంపల్సరీగా ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి వచ్చిన వెంటనే మనం షాపింగ్కి వెళ్ళలేం కదండి అక్కడ ఎకత్లాన్లో అలా అవైలబుల్గా ఉంటాయి కదా తీసుకొచ్చుకోండి గాగుల్స్ క్యాప్స్ అవి ఇంట్రెస్ట్ ఉన్నవారు ట్యూబ్స్ ట్యూబ్స్ కావాలంటే తెచ్చుకోండి ఇక్కడ స్విమ్మింగ్ మా మేముండే కమ్యూనిటీలో అయితే ఇక్కడ ఇస్తారండి ట్యూబ్స్ నేను తీసుకొచ్చాను కిడ్స్కి అందులో బాబు కిడ్స్ కి అందులో మునిగిపోకుండా ట్యూబ్ సేఫ్ సైడ్ ఉంటుంది కదండి ఇంట్రెస్ట్ ఉన్నవారు అవి కూడా తెచ్చుకోండి చాలా హెల్ప్ అవుతాయండి చాలా ఎంజాయ్ చేస్తారు కిడ్స్ డైలీ ఈవినింగ్ ఈవినింగ్ మా ఈవినింగ్ తీసుకొస్తానండి నేను కిడ్స్ని వాళ్ళ స్విమ్మింగ్ పూల్లో నేర్చుకుంటారు వెంటనే గ్రాస్పింగ్ చేస్తారు కదండి కిడ్స్ టైం లేదండి నేను హైదరాబాద్లో నేర్పించుకొని స్విమ్మింగ్ నేర్పించుకొని తీసుకొద్దాం అనుకున్నాను అసలు టైమే లేదు ఎవరన్నా వచ్చేవారు కూడా అలా ఇంట్రెస్ట్ ఉంటే నేర్పించుకోండి ఇక్కడ చూసారా ఇక్కడ గ్రిల్స్ అండి ఇక్క ఇక్కడ వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడే స్పెండ్ చే ఇక్కడే ఫుడ్ తినేసి స్పెండ్ చేసి పూల్లో అలా వెళ్తూ ఉంటారండి పూల్లోనే ఇంక్లూడింగ్ ఇలా ఉంటుందండి వాటర్ ఫుడ్ తినని వెంటనే హాట్ వాటర్ కూల్ వాటర్ బాబు చూపిస్తున్నాడు కదా ఇలా ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది డ్రింక్స్ అలా తీసుకొచ్చుకుంటారు అలా పెట్టేసుకొని మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ అలా వచ్చేసి నైట్ వరకు స్పెండ్ చేసి వెళ్తూ ఉంటారండి ఫ్యామిలీస్ ఎవరికి వీలు పడినప్పుడు వారు వచ్చి ఎంజాయ్ చేస్తూ అలా వెళ్తూ ఉంటారు వాళ్ళ కల్చర్ అదండి స్విమ్మింగ్ అలా ఇంట్రెస్ట్ వారు కిడ్స్కి నేర్పించుకొని వచ్చే వచ్చేయండి ఇక్కడికి వచ్చే వచ్చేటప్పుడు ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ అండి అవర్లీ బేస్డ్ అలా తీసుకుంటారు స్విమ్మింగ్ నేర్పించడానికి కిడ్స్ డైలీ వెళ్తారు కదండి వారు వెంటనే ట్రై చేస్తూ ఉంటారు ఇలా కూడా వచ్చి డైలీ అలా వెళ్తూ ఉంటే అలా కూడా నేర్చేసుకుంటారండి లెర్నింగ్ స్టేజ్ కదా వారు వెంటనే కిడ్స్కి వచ్చేస్తుంది అలా కూడా బాబు వాళ్ళు ట్రై చేస్తున్నారండి డైలీ బాబు చిన్నబాబు ట్యూబ్తో ట్రై చేస్తున్నాడు పెద్ద బాబు డైరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాడండి వచ్చేస్తుంది వాళ్ళకి వెంటనే వచ్చేస్తుంది కదా నాకు స్విమ్మింగ్ రాదండి ఇంకా రాదు కదా అంత అవసరం ఏంటి అని నేను స్విమ్ సూట్ తీసుకొచ్చుకోలేదు ప్యాంట్ టీషర్ట్స్ ఉంటాయి కదండి డెకత్ తీసుకొచ్చుకోలేదు కానీ మన కిడ్స్ని మనం సేఫ్ చేయాలంటే స్టార్టింగ్లో వారు దిగినప్పుడు వదిలేయలేం కదండి వెంటనే ఇంకా కిడ్స్తో పాటు దిగాలి కదా మనం నార్మల్ టీషర్ట్ నార్మల్ డ్రెస్సెస్ వేసుకొని దిగామనుకున్న అందు అందులో ఎక్కువ కెమికల్స్ వేస్తారు కదండి వాటర్ క్లియర్గా ఉండాలి ఇన్ఫెక్షన్స్ రాకుండా కొంచెం కలర్ చేంజ్ షేడ్ అయిపోతాయి అలా అవి కూడా తెచ్చుకోండి తీసుకొచ్చేవారు మన కిడ్స్ కొంచెం అలవాటు అయిపోయే వరకు మనం ప్రొటెక్షన్ లాగా ఉంటాం కదా ఉండాలి కదండి ఇక్కడ వారేంటంటే వ వారి కల్చరే అదండి ఎంజాయ్ చేస్తారు పూల్కి వచ్చేస్తారు స్మాల్ కిడ్స్ అప్పటి నుండి స్విమ్మింగ్ వచ్చేస్తుందండి నేను ఒక పాప అయ్యో పాప ఏంటి ఏడుస్తుంది ఏమైనా హెల్ప్ కావాలా అనుకుంటూ ఉన్నాను చూస్తే పక్కనే ఉన్నారండి పేరెంట్స్ అలా వదిలేస్తారు వారు ఇంకా సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకోవడం అలవాటు అయిపోతుంది కదా కిడ్స్ వాళ్ళకి ఇష్టం పేరెంట్స్కి ఇష్టం ఉంటుంది కిడ్స్ అంటే కానీ వారు వారికి కిడ్స్కి సెల్ఫ్ ప్రొటెక్షన్ ఉండాలి అనేది అలా వదిలేస్తారండి నేను అబ్జర్వ్ చేశాను కిడ్స్ అలా వదిలేస్తే వారే ఇంకా సెల్ఫ్గా వారిని వారు ప్రొటెక్ట్ చేసుకోవడం అలా చేసేసుకుంటున్నారండి అది చాలా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అనిపించింది అప్పుడు టెన్షన్ ఉండదు కదండి కిడ్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చినా వారిని వారు ప్రొటెక్ట్ చేసుకుంటారు అని అనే ధైర్యం మనకు ఉండిపోతుంది కదా అది బాగా అనిపించిందండి అండి హౌసెస్ ఇలా ఉంటాయండి ఇలా ఓపెన్ కార్స్ పెట్టుకున్నారు కదా ఓపెన్ పార్కింగ్ లాగా అండి అలా షటర్స్ ఉన్నారు కదా అవి గరాజ్ అందులో కార్స్ పెట్టుకుంటారు పెయిడ్ పార్కింగ్ అండి హండ్రెడ్ డాలర్స్ అలా తీసుకుంటారు ఇలా ఓపెన్ పార్కింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎక్కడైనా పెట్టుకోవచ్చండి షెడ్స్ లాగా ఉంటాయి అందులో కూడా కాస్ట్ ఉంటుంది గరాజ్ కంటే కొంచెం తక్కువ ఉంటుంది ఇది కూడా పెయిడ్ పార్కింగ్ అండి చూసారా కమ్యూనిటీ అంతా ఇలా ఉంటుంది కొంచెం రిసార్ట్ లాగా ఉంటుందండి కొంచెం రిలాక్స్ అవుతుంది అలా సరదాగా కిడ్స్ని తీసుకొని వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ అండి